విశేష సేవలు అందిస్తా ఉన్నారు. ప్రత్యేకించి రాయనిపేట గ్రామానికి వారు అందించినటువంటి సేవలు మరువలేనివి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, పాఠశాల అభివృద్ధి, గ్రామంలో తాగు ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా కారుగా లేకపోతే ఉపయోగార్థం ప్లాంట్ని మంచినీళ్ళ కోసం ప్లాంట్ని నన్ను ప్రారంభించమని అడగటం వల్ల నేను కూడా వచ్చాను. సహజంగా ప్రకాష్ రావు గారితో మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం చనిపోకముందు కూడా దాదాపు 27 సుమారుగా పార్టీ స్ప్లిట్ అయిన దగ్గర నుంచి 1964 నుంచి నాకు ఈ గ్రామంతోనే పరిచయం. ప్రకాష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇందాక వెంకటస్వామి చెప్తా ఉన్నట్టు ఈ పరిసర గ్రామాలకి ఆయన పేద ప్రజలకి కష్టజీవుల రైతాంగానికి ఆశాజ్యోతిగా వెలుగుంది పనిచేసే రోజులే. పక్కన మన సిరిపురం రెడ్డి గారి పేరేంటి ప్రతాప్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన సిరాయి కింద ఉన్నాయి. ఆయన మీద వ్యక్తిగత ఇది కాదు, మన పాలసీ ప్రకారంగా గ్రామ సామూహిక భూములు ప్రజలకు చెందాలి. అందుకని ఆ భూములు తప్పకుండా రావాలి. ఆ పోరాటం ఇక్కడ ఈ చెరువు కింద ఉన్నటువంటి భూములు రాయనపేట కలకోట గ్రామాలు కష్టజీవులకి ఆ చెరువు మీద హక్కులు ఏర్పడాలి.
ఆ చేపలు పట్టుకునే హక్కు వాడికే రావాలి. మనకు ఒక సొసైటీ కావాలని ఏర్పాటు చేసి అందరికి సైకిళ్ళు ఇప్పించి ఆ చెరువుని ప్రజల పరం చేయడానికి, వారు అందులో వచ్చినటువంటి ఆదాయాన్ని ఆ పేద ప్రజలంతా పంచుకొని సంవత్సరం సంవత్సరం తీసుకోవడం ఇదంతా కూడా కొరకు వత్తిని చాటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తాం. ఇది నిజం. ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నా. అయితే ప్రకాష్ రావు గారు ఆశించింది ఏమిటి, ఇలా జరుగుతున్నది ఏమిటి, మనం ఒకసారి సమీక్షించుకోవాలి. పువ్వాడ గారు అనేక అంశాలు చెప్పారు. ఇవాళ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అంటే ప్రజా ద్వారా ప్రజల చేత ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడతారు. అయితే ప్రజాప్రభుత్వాలుగా ఉన్నాయా ఈ రోజున? ఏం జరుగుతున్నది? పాలకులు అంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నా, కానీ ప్రజల బతుకులు కష్టాలు తీరట్లేదు. ఎక్కడ వేసిన గుంకడి అక్కడలాగే ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నేను బీసీ వాళ్ళ ఛాయ వాళ్ళ ఛాయ చేసి పోసే కుటుంబం నుంచి వచ్చిన వాడిని నరేంద్ర మోడీ అనేక పట్టుల బాధ చెప్పాడు. 100 రోజుల్లో మంచులు వస్తాయని నేను పేద కుటుంబాలు పుట్టాను, బీసీ కుటుంబం పుట్టాను, సామాన్య కుటుంబం పుట్టాను చెప్పినాడే. ఇవాళ ఏం జరుగుతుంది? 100 రోజుల్లో మంచులు వచ్చాయా? ఎవరికి మంచులు వచ్చినాయి? ప్రజలకు మాత్రం మంచి రోజు రాలే, కార్పొరేట్ అధినేతలకు ఆ సంస్థలకు మంచి రోజు వచ్చింది. నల్ల డబ్బు వెలుగులు తీసుకొస్తాని ఒక పైసా కూడా వెలుగు తీసుకోవడం లేదు. అంతేకాకుండా పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలకు కష్టాన్ని ఇచ్చారు. ఇంకోవైపున జిఎస్టి వస్తు సేవల పన్ను రూపంలో విధించి ఆహార పదార్థాల మీద, వస్త్రాల మీద, బట్టల మీద కూడా పెంచి వారు అనేక భారం ఉంటారు. అందులో పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ నిత్యావసర ధరలు అటగూలుగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయాయి. ఇవాళ పేదలు నిరుపేదలుగా మారుతా ఉన్నా, ఇవాళ ధనవంతులు మరింత ధనవంతులుగా కోటీశ్వరులు కోటీశ్వరులుగా ఎదిగిపోతా ఉన్నా, అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి. అందుకనే ఈ దేశం ఇవాళ పేదరికంలో ఇంకా మగ్గుతున్నది. 70 ఏళ్ల స్వతంత్ర కాలంలో కూడా ఎందుకున్నది పేదరికంగా? సంపదలు ఆ ఈ దేశంలో మనం పంటలు పండిస్తలేమా? ఈ దేశంలో ఉత్పత్తులు లేవా? ఈ దేశంలో ఉన్నాయి, కానీ ఎవరైతే ఉత్పత్తులు పనిచేసేటువంటి కూలీలకు కార్మికులకు కనీస వేతనాలు అమలు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్దేశించినటువంటి పెట్టుబడిదారుల కార్పొరేట్ అధిపతులకు ఉడిగం చేస్తున్న ప్రభుత్వాలు ఇవాళ అధికారంలో కొనసాగుతుంది. వాళ్ళ కొమ్ము కాస్తా ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ దేశంలో 53%